గత సంవత్సరం సైరా నరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత మలయాళ సూపర్ హిట్ అయిన లుసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే అలాగే తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాలం సినిమాని కూడా రీమేక్ చేయబోతున్నాడు ఈ సినిమాని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో హీరో చెల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఆ పాత్ర తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ తో చేయించే ప్రయత్నాలు జరిగాయి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉండే సాయి పల్లవి మరియు కీర్తి సురేష్ సంప్రదించారనే వార్తలు వచ్చాయి మొదట సాయి పల్లవి దాదాపుగా ఓకే అయిందని వార్తలు వచ్చాయి ఇప్పుడు ఆమె కాదు కీర్తి సురేష్ ఆ పాత్రకు ఎంపిక అయిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది వచ్చే ఏడాది ఆరంభంలోనే వేదాలం రీమేక్ ను మెగాస్టార్ మొదలు పెట్టబోతున్నాడు ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ ని కూడా చేయబోతున్నాడు మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం సెవెన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి